మహిళల రక్షణ కొరకు మహిళా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రకాశం జిల్లా ఉంగరులో జరిగిన మహిళా పోలీస్ పరేడ్ గ్రౌండ్ పోలీస్ గౌరవ వందనాన్ని హోంమంత్రి స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అందులో భాగంగానే మహిళల రక్షణ కొరకు మహిళా పోలీసులను ప్రభుత్వం తయారు చేసిందని పేర్కొన్నారు మంత్రి. Wherein we see a large contingent of Mahila police passing out and joining the ranks of police service in the state of Andhra Pradesh. In line with the mandate of AP government, AP police is working tirelessly towards ensuring the Honorable CM's vision of creating a safe, prosperous, peaceful society for citizens, especially society when women can live with safety, security and dignity is fulfilled. From the day of inception of the present government, besides initiatives for maintenance of law and order, a host of measures have been taken to improve quality of life and work of our police personnel and to provide state-of-the-art technology for our department, making it a role model for all other forces in the country. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నిర్భయంగా జీవించేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ సంవత్సరం 4 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. వీక్లీ ఆఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. నాణ్యతతో కూడిన పోలీస్ సేవలను ప్రజలకు అందించాలంటే పోలీసులకు పని ఒత్తిడి తగ్గించడానికి వారికి నిర్దిష్టమైన పని గంటలు కేటాయించడం తద్వారా వారి వద్ద నుండి నైపుణ్యంతో కూడిన మానవీయ పని విధానాన్ని తీసుకోవడం జరగాలి. అందుకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధానం వల్ల ప్రతి పోలీస్ అధికారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.